డీటెయిల్స్ చూస్తే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికులుగా పరిచేసి సభ్యత్వ నవోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో అన్నోజీగూడలోని ఎస్బీఆర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రాంటు గీంటు అంటూ పోతున్న కేసీఆర్ తన సొంత పార్టీని కాపాడుకోవాలని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డాక్టర్ మల్లు రవి, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ హరివర్ధన్ రెడ్డి, తోటకూర వజ్రేష్, గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చింతల్ డివిజన్ కార్పొరేటర్ రషీద్ మహమ్మద్ రఫీ అన్నారు. చింతల్ డివిజన్ లోని రోడా మిస్త్రీ నగర్ లో ఉన్న ఉర్దూ స్కూల్లో ఎస్ఎంసీ మీటింగ్ నిర్వహించారు. మనవస్తి మనబడి కార్యక్రమం ద్వారా ఉర్దూ స్కూల్ను అభివృద్ధి చేయబోతున్నట్లు రషీద్ మహమ్మద్ రఫీ చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం షరీన్ బేగం, టీచర్స్ రవిప్రకాష్, ఆసియా, సీనియర్ నాయకులు యూనుస్ భాయ్, జాంగీర్, నిజాం, వరదరాజు, సాయి కిరణ్ పాల్గొన్నారు. నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5K 2K రన్ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. ఏ ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారో పోలీసులు వెల్లడించారు. రన్ జరుగుతున్న పీపుల్స్ ప్లాజా, లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎన్ఆర్ మార్క్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నెక్లెస్ రోడ్, రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను షాదాను కాలేజ్, నిరంకారి భవన్ మీదుగా మళ్లిస్తారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద మళ్లించి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. ఇక్బార్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. ఇక సంజీవయ్య పార్క్ నుంచి వచ్చే వాహనాలను నల్లకుంట జంక్షన్ నుంచి రాణిగంజ్ క్రాస్ రోడ్ మీదుగా అనుమతిస్తారు. రన్ కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రసాద్ ఐమాక్స్ ఎదురుగా ఎంఎంటీఎస్ నెక్లెస్ రోడ్ స్టేషన్ లేక పోలీస్ స్టేషన్ పక్కన ఎంఎస్ మక్తా, డాక్టర్ కార్ పార్కింగ్ వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న గోల్నాగ డివిజన్కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ కు అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకు మహమ్మద్ ఇస్మాయిల్ ఎంపికయ్యారు. మహమ్మద్ ఇస్మాయిల్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పరిగణలోకి తీసుకుని అవార్డుల కమిటీ ఎంపిక చేసింది. మహమ్మద్ ఇస్మాయిల్ కు అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి అవార్డు పత్రాలు ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమం నగరంలో బహుజన సాహిత్య అకాడమీ కార్యక్రమంలో జరిగింది. ఈ నెల 13న తిరుపతిలో సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 5వ జాతీయ సదస్సులో ఈ అవార్డును అందజేస్తున్నట్లు వారు తెలిపారు. ఆర్ హమారే ఖాసిం భాయ్ జిన్హోనే జో హై ముజే ఫస్ట్ కాల్ ఆయా థా కే జో హై ఆప్కే ఆప్కో జో హై హమ్ లోగ్ అవార్డ్ దేనా చా రహే నేషనల్ అవార్డ్ బోల్కర్ తో ఫిర్ ఉస్కే బాద్ ముజే ఏక్ ఆఫీస్ పే బులాయా గయా. फिर मैं वहाँ LB नगर पे जब ऑफिस पे गया तो जो है वहाँ पर उनके साथ मीटिंग हुई.
होने के बाद उन्होंने कहा कि आप जो है एक इंडिया को रिप्रेजेंट किए थे 2019 में, फिर उसके बाद जो है आप कोरोना जैसी महामारी में भी जो है आपने पब्लिक के लिए और जो है गरीब मुस्तहिक परेशान लोगों के लिए भी बहुत अच्छा काम किया था, तो उस बेसिस पे जो है हम जो है आपको एक अवार्ड देना चाह रहे हैं जो कि 13 तारीख के दिन जो है आंध्र प्रदेश के अंदर 13 मार्च को होने जा रहा है ये कॉन्फ्रेंस, तो उसमें जो है मुझे अवार्ड से नवाजा जाएगा। तो ये जो है अपने बहुजन साहित्य अकादमी की तरफ से हमारे नल्ला राधाकृष्ण साहब जो है मुझे रिकमेंड करे है, तो उसमें जो है डॉक्टर APJ अब्दुल कलाम नेशनल अवार्ड जो है 2022 देने का वादा किया गया। तो अभी जो है ये कन्फर्मेशन लेटर भी मुझे मिल चुका है, तो इसके अंदर जो है मेरा नाम भी आ गया, तो हम लोग जो है वहाँ पर 7 बजे पहुँचेंगे आंध्र प्रदेश। श्रीलंका बस्ती लो स्थानिकुलु करंटु लो वोल्टेज समस्यनु एदुर्कोंटुन्नारु, दीनिपै स्थानिकुलु साधकेश्वर रेड्डी दृष्टिकि तीसुकोरावडంతో సమస్యను పరిష్కరించగలిగారు। బస్తీ వాసుల సమాచారం మేరకు వెంటనే కేశవరెడ్డి లో వోల్టేజ్ సమస్యను తెలుసుకొని విద్యుత్ అధికారులకు తెలిపారు। అధికారులు వెంటనే స్పందించి 4 లక్షల రూపాయలతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు। కేశవరెడ్డి అధికారులకు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, జబర్, నయీం, సాయి కిరణ్, విజయ్ పాల్గొన్నారు। తెలంగాణ కోసం బీజేపీ చేసిందేమీ లేదని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని అడ్డుకోవడం తప్ప అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు। వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన 25,000 కోట్ల రూపాయలు ఇస్తాం, బాయిలు బోర్లు వద్ద కరెంటు మీటర్లు పెడతామని కేంద్రంలోని బీజేపీ పాలకులు అంటున్నారని చెప్పారు। బీజేపీ పాలకులు ఇస్తామన్నా 25,000 కోట్లు వద్దు, తెలంగాణ రైతుల పొలాల్లో ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టబోమని వాదించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీష్ రావు స్పష్టం చేశారు। చిన్నపిల్లవాడు ఏడిస్తే చాక్లెట్ పిపర్మెంట్ లో ఇస్తాం మనం, కానీ వాళ్ళు దొడ్డి దారిన దొంగ దారిన ఈ బాయిల కాడ మీటర్లు పెట్టి రైతుల ముక్కు బిండి కరెంటు వసూలు చేయాలని చెప్పి ఇవాళ 25,000 కోట్ల రూపాయలు ఆశ చూపింది। రైతు బిడ్డనే ముఖ్యమంత్రి ఉన్నాడు గనక, ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఉన్నాడు గనక, నీ 25,000 కోట్లు మాకు అక్కర్లేదు, మా రైతులే నాకు ముఖ్యమని తెగేసి చెప్పిన నాయకుడు మన కేసీఆర్. నీ 25,000 కోట్లు లేకపోయినా సరే ఒక పూట అన్నం తక్కువ తింటాం, ఒక పని తక్కువ చేసుకుంటాం, కానీ నా రైతు బోరు కాడ బాయి కాడ మీటరు పెట్ట నాది ఉచిత కరెంటు విధానమని తెగేసి చెప్పిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎవరైనా చెప్పిండ్రా? మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు పోయింది, ఆడ శ్రీకాకుళం జిల్లాలో మోటార్లు పెట్టిండ్రు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకొని ఇలా బాయి బాయికి బోరు బోరుకు మీటర్ పెట్టుకుంటూ వస్తున్నాడు। బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు। నాటిన 9,000 మొక్కలకు తక్షణమే డ్రీప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు। ఖమ్మంలో మినీ ట్యాంక్ బండును నిర్మించనున్నారు। 14 ఎకరాల్లో 50 లక్షల అద్భుత వనంను నిర్మాణం చేయనున్నారు। పనుల వేగం పెంచాలని మంత్రి అధికారులకు ఆదేశించారు। ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి పచ్చదనం పెంపొందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు। జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ జాతరలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్టెప్పులు వేశారు, డాన్స్ తో ఎమ్మెల్యే అందరిని ఆకట్టుకున్నారు। జగిత్యాల పట్టణంలోని 12వ వార్డు ఉప్పరిపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడలమ్మ జాతరను నిర్వహించారు। ఈ జాతరలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి పాల్గొన్నారు। అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు। దేశం కోసం బలిదానమైన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు। ఈ సందర్భంగా మల్కాజ్గిరిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మాజీ సైనికులు పాలాభిషేకం చేశారు। గల్వాన్లో
చైనా సైన్యంతో జరిగిన ఘర్షణ కారణంగా వీర బరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు కేసీఆర్ 10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సఫీల్ గూడాలో మాజీ సైనికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి సైనికుల పట్ల అపారమైన గౌరవం ఉందని మాజీ సైనికుడు వసంత్ తెలిపారు. ఈ రోజు ఈ విధంగా మేము పాలాభిషేకం చేసుకున్న సందర్భం ఏంటంటే చైనా బోర్డర్లో గల్వాన్ రోడ్లో జరిగిన ఘర్షణలో చనిపోయిన భారతీయ సైనికులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. దానికి మేము సైనికులందరం మాజీ సైనికుల మేమంతా అతనికి కృతజ్ఞత తర్వాత అభినందించాలని చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా ఈరోజు మేము ఈ ప్రాంతంలో పాలాభిషేకం ద్వారా అతన్ని మేము హర్షిస్తూ ఉన్నాము, అతన్ని మేము కొనియాడుతూ ఉన్నాము. అతను చేస్తున్న సేవను బట్టి మాజీ సైనికుల కుటుంబ సభ్యులందరం మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈ విధంగానే మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ సైనికులను వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటాడని ఆశిస్తున్నాము. ఆదుకుంటూనే ఉన్నాడు, ఇంకా అత్యధికంగా ఆదుకొని మా అందరికీ సహకరించవలసిందిగా మేము యునైటెడ్ ఎక్సరిస్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వసంత్ కుమార్ అని నేను అధ్యక్షుని నేను విధంగా అతనికి రాష్ట్రానికి నేను నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో న్యాయవాదులపై నిత్యం దాడులు జరుగుతున్నాయని హత్యలు జరుగుతున్నాయని రాష్ట్ర అఖిల భారత న్యాయవాదుల ఉపాధ్యక్షుడు రాపోల భాస్కర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 2 రోజుల క్రితం అడ్వకేట్ సంతోష్ కుమార్ నాయక్ పై కోర్టు బయట దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ లాయర్లు కోర్టు ముందు ఆందోళన నిర్వహించారు. కొల్లాపూర్ కోర్టు నుండి పోలీస్ స్టేషన్ వరకు లాయర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం లాయర్ సంతోష్ కుమార్ నాయక్పై దాడికి పాల్పడిన కొప్పునూరు గ్రామానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీ చిన్నంబావి జడ్పీటీసీ భర్త చిన్నారెడ్డి, కొప్పునూరు గ్రామ సర్పంచ్ నంది రాజేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డితో పాటు మరో 7 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బాల వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నిందితులకు అండగా ఉంటూ కుట్రలు చేస్తున్నాడని వారు ఆరోపించారు. తమపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులపై వారిని ప్రోత్సహించిన ఎస్ఐపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ధర్నా చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మల మధుసూదర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్వి యాదవ్ పాల్గొన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 191,000 ఖాళీలు ఉన్నాయని, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని వారు ఫైర్ అయ్యారు. నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శేఖర్ రెడ్డి, ఆగు నూరి సూర్యనారాయణ, జిల్లా నాయకులు కె విజయ్ కుమార్, రావిరాల నాగేందర్, బడ్డే బోయిన శ్రీనివాస్, పార్లమెంటు మైనారిటీ కార్యదర్శి ఎంఏ రషీక్, గుండు వెంకయ్య, సిహెచ్ వెంకన్న పాల్గొన్నారు. తిరుపతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పర్యటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఈఓ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు పుష్పగుచ్చాన్ని అందించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా కలిసి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్ పోలీసులు సివిక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. చింతపల్లి డివిజన్ పరిధిలోని మారుమూల గ్రామాల్లో గిరిజనులకు దుప్పట్లు, చీరలు, దోమతెరలు, వంట సామాగ్రి, స్కూల్ బ్యాగులు, బుక్స్ సిఆర్పీఎఫ్ పోలీసులు అందించారు. అలాగే క్రీడాకారులకు వాలీబాల్, క్రికెట్ కిట్లు తదితర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ దూడరాయ్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, జవాన్లు పాల్గొన్నారు. श्री संजीव कुमार द्विवेदी कमांडेंट 234 बटालियन के निर्देशानुसार
डेल्टा 234 बटालियन चिंतापल्ली को एक निर्देश दिया गया कि आप अपने गांव, अपने जिम्मेदारी के इलाके में एक सीबी एक्शन प्रोग्राम करके जरूरतमंद जितने भी जरूरतमंद उनको एक सामान को डिस्ट्रीब्यूट किया उनको प्रदान किया जाए। उसी के निर्देशानुसार हम लोग चौदहपल्लो गांव में एक सीबी एक्शन प्रोग्राम का आयोजन किया गया। इसमें भिन्न भिन्न गाँव के लोगों को जो जरूरतमंद है, जो बीपीएल से नीचे डाउन कैटेगरी के हैं, उनको आमंत्रित किया गया और उनको जरूरत के चीज़ को उनको प्रदान किया गया। एक एक शुरुआत है पुलिस और पब्लिक के बीच में अच्छा एक संबंध बनाए रखने का, उसी को ध्यान में रखते हुए प्रोग्राम का आयोजन किया जाता है। क्योंकि हम अपने तरफ से ये कोशिश हमेशा करते हैं कि कोई भी गांव वाला या हमारे जिम्मेदार इलाके में किसी प्रकार का कोई दुख ना रहे, किसी प्रकार का किसी में अंदर में डेवलपमेंट की संभावना हो और उसमें कमी हो तो उसको पूरा करने का हम लोग कोशिश करें। उसी प्रकार सीबी एक्शन प्रोग्राम के तहत ये सारे कमियां को हम लोग पूरी करने का कोशिश करते हैं। राष्ट्र व्याप्त उद्योग खाली भर्ती चेयरनी తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 191,000 ఖాళీలు ఉన్నాయని టీటీడీపీ నేతలు అన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. కేసీఆర్ నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు చెప్తా ఉన్నారు 60,000 ఉద్యోగాలని. అసలు నీ మీద నీకే క్లారిటీ లేదు, నీ మాటల్లో నీకే క్లారిటీ లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన అందరికీ కూడా నిరుద్యోగులకు, మా అందరికీ, మన మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ మీకు సపోర్ట్గా ఉంది. మన కేసీఆర్ మెడల్ వంచైనా సరే నోటిఫికేషన్ లేపిస్తాం, వాళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. కానీ ఎవరుడుగా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎవరుడుగా మనోభావ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుతా ఉంది. అదేవిధంగా అయ్యా కేసీఆర్, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడ నుంచి విడతల వారిగా మేము ప్రోగ్రామ్స్ తీసుకుంటాం. అవసరమైతే ధర్నాలు, రాస్తారోకలు చేయాలి, అవసరమైతే అంగసైకన చేస్తాం. కానీ నీవు చేసేటువంటి తప్పులు ప్రతి ఒక్కదాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఎత్తి చూపుతా ఉంది. ఖబర్దార్ కేసీఆర్, ఈ విద్యార్థులకం విద్యార్థుల బలిదానాల మీద ఈరోజు పురాణాల మీద నీవు గద్దెనెక్కినావు. కానీ ఈరోజు అదే విద్యార్థులను మర్చినావు. అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు ఆ రోజు. కానీ ఇప్పటికి కూడా నీవు ఆ రోజు చెప్పినటువంటి ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పటి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తాం. నగరంలో సిటీ విజన్ డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మహిళల దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతపై ప్రత్యేక ప్రోగ్రాంను నిర్వహించారు. కర్మన్ఘట్లోని గౌడ సంక్షేమ సంఘంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. సైదాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, ముసరంబాగ్ బీజేపీ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి, సరూర్నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్, ఐఎస్ సదన్ బీజేపీ కార్పొరేషన్ శ్వేత మధుకరన్ రెడ్డి, ఆర్కే పట్నం బీజేపీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, షీటీమ్ డీసీపీ సలీం, సరూనగర్ ఉమెన్స్ సెట్ సిఐ లక్ష్మి, ఆర్కే డిస్టిక్ డైరెక్టర్ బర్ల సునీత, కర్మన్ఘట్ టెంపుల్ ఈవో దీప్తి రెడ్డి, సంతోష్ నగర్ వెంకటేశ్వర టెంపుల్ ఈవో జయంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారితో పాటు జీహెచ్ఎంసి కార్మికులను సత్కరించి అవార్డులను అందజేశారు. ఇక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని చెప్పారు. మహిళలు లేనిదే సృష్టి లేదని, ప్రతి ఒక్కరూ మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. ఇక మహిళల గురించి ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించిన సిటీ విజన్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని పార్వతి గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో మహిళా దినోత్సవం అంటే ఈ భారతదేశంలో మొత్తం వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మొత్తం ఈ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించుకుంటూ ముందుకు పోవాలని నా ఉద్దేశంతో మహిళలను ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మహిళా దినోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలందరినీ కూడా ఒక బ్యానర్, ఒక డయాస్ మీద తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్న విశేషమైన కృషి, మరి రాబోయే రోజుల్లో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంది, మహిళల పాత్ర ఏంది, రాబోయే రోజుల మహిళలన్నింటినీ కూడా అన్ని రంగాలలో ఏ విధంగా రాణించాలన్న విషయం మీద అందరూ కూడా చర్చించుకొని ముందుకు పోయే దినోత్సవాన్ని మహిళా దినోత్సవం అని. ఈ సందర్భంగా ఇక్కడ వేదిక మీద ఉన్న మహిళా సోదరి మనందరూ కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
ఒక ఆవిడ కార్పొరేటర్ గారు కార్పొరేటర్ గారు ఎన్నికైపోయి వారి యొక్క వార్డ్ డివిజన్లలో అన్ని రంగాలలో అందరికీ ప్రజలకందరికీ చేదోడి వాడలుగా వండుకుంటూ ఏ సమస్యనైనా సరే అవలీలాగా పరిష్కరించి ముందుకు పోతుంది మహిళా సోదరి మహిళ.